నమః హరిహి ఓం. 2017 ఆవిష్కరణ మహోత్సవం అద్భుతంగా జరుగుతున్నది. కమింగ్ ఈవెంట్స్ క్యాష్ దేర్ షాడోస్ అని మంచి జరగవలసి వచ్చినప్పుడు దాని యొక్క కిరణాలు ముందుగానే ప్రసరిస్తాయని నవంబర్లోనే ప్రసరించాయి. అయితే నవంబర్ ఒకటికే ప్రసరించాలి, కానీ కొన్ని దుష్టశక్తుల వల్ల నవంబర్ 8కి వెనక్కి కొంచెం ముందుకు వెళ్ళిందని చెప్పాలి. నవంబర్ నెలలో ఒక అద్భుతమైనటువంటి భారతదేశ సౌభాగ్యానికి ఒక మంచి పునాదిరాయి పడింది. ఆ పునాదిరాయి అంతేకాకుండా దాని యొక్క శక్తి ఎటువంటిదంటే ఈశ్వరుడంతటి వాడు, ఈశ్వరుడు ఆయనలో ప్రవేశించే ఈ శక్తిని అనేకమైనటువంటి శక్తులు ధారపోస్తున్నాయి. దైవీ శక్తులన్నీ కూడా ఆయనలో కలుస్తున్నాయి చేసి అంచేత మోడీ గారు శివతాండవం చేస్తున్నారు, ప్రళయరుద్రుడు అవుతున్నాడు. ఈ ప్రళయరుద్రుడు దుష్ట సంహారం చేయడానికి అవతరించిన మహానుభావుడుగా మోడీని వర్ణిస్తున్నాం. మోడీ భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచ చరిత్రనే మార్చేటువంటి శక్తి కలిగిన వాడు. రాబోయే 2017, 2018, 2019లో భారతదేశం అత్యద్భుతమైనటువంటి ప్రణాళికలతో ముందుకు పోతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అత్యద్భుతంగా ఉంటుంది. తెలంగాణలో కూడా ఆ ఇద్దరు చంద్రులు కూడా సమయస్ఫూర్తిగా చక్కటి పరిపాలన అందిస్తారు. ఈ రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర చాలా అద్భుతంగా పరిణితి చెందుతుంది. అంతేకాకుండా ఈ రాష్ట్ర పునర్నిర్మాణం అమరావతి చాలా అద్భుతంగా జరుగుతున్నది. అక్కడికి వెళ్ళి చూసినట్టయితే ఇది మన దేశమేనా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితులు నెలకొచ్చేటువంటి చేసే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అటువంటి మేధావి, ఆ మేధావి ఆ బుర్రలో ఉన్నవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన త్యాగం చేస్తున్నాడు. రాబోయే కాలంలో ఎంతో కీర్తి గణిస్తాడు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి శిల్పిగా, చక్రవర్తిగా ఆయన్ని అభివర్ణించవచ్చు. అంచేత రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రెండు రాష్ట్రాలు అభివృద్ధి, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, భారతదేశం అభివృద్ధి ఉంది, ధరలు తగ్గుతాయి. అంతేకాదు ప్రజల యొక్క జీవన పరిణామం పెరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది కొన్ని చికాకులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఆ ఎదుర్కొనే కారణం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చేసిన పొరపాట్లవి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కొంత దుష్ట పరిపాలన చేశారు. అది మోడీకి తెలిసి చేశారా తెలియచేశారా అన్నది మనకు తెలియదు. కానీ మోడీకి తెలియకుండా జరిగిందని మాత్రం నేను చెప్పగలను. ఏం చేతంటే ప్రకటనకు ముందే నల్ల కుబేరుల దగ్గర కొత్త నోట్లు ఉన్నాయి. ఇది ఎలా జరిగింది? ఆర్బీఐ వల్లే జరిగింది. ఆర్బీఐ నిశ్చత్వ, ఆర్బీఐ యొక్క నిర్వాహక వల్ల ఈ ప్రజలకి ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ కేబినెట్ని మార్చి సరైన నిర్ణయం తీసుకుంటే మోడీ గారు భారతదేశం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు చాలా చక్కగా ఆనందిస్తున్నారని చెప్తున్నాను. అయినా ఎవరూ బాధపడలేదు. క్యూలో నించున్నా దేశం కోసం నించున్నానని భావిస్తున్నాడు ఆయన. నేను దేశం కోసం నేను వంచన లేకుండా ఉన్నానని భావిస్తున్నాడు. 2001 రూపాయి నోటు కోసం 3 గంటలు 4 గంటలు క్యూలో ఉన్న వ్యక్తి, నల్ల కుబేరులు ఇంట్లో కూర్చుని ధనాన్ని మొత్తం మార్చేసుకున్నారు వాళ్ళు. అయితే మోడీ గారి కేబినెట్లో కూడా కొన్ని పాస శక్తులు ఉన్నాయి, దుష్టశక్తులు. ఆ శక్తుల్ని తీసేయాలి. తీసిస్తే వాళ్ళ వల్లే ఈ దేశానికి అపకారం జరుగుతోంది. మోడీ గారే రాబోయే కాలంలో అనేక సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలిస్తారని మాత్రం భావిస్తున్నాం. అది ఆ విధంగా మా పీఠం వారు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం.